नमस्ते वेलकम टू केटीवी तेलुगु दिस इज अपूर्व तेलंगाणालो टीडीपी केल कथमैंदा मुनुगोडु उप एन्निक बरिलोकी अभ्यर्थिनी दिंचे धैर्यं कूडा चेयलेनि स्थायिकि दिगजारिंदा इंतकी टीडीपी जातीय पार्टीगा एदिगिंदा प्रांतीय पार्टीगा कोनसागुतुंदा पार्टी ग्राफ अंतकंटे किंदकु पडिपोयिंदा एनटीआर प्रारंभिंचिन पार्टीकि భవిష్యత్తు ఉందా వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ మునుగోడు ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లిన నేపథ్యంలో టీడీపీ మాత్రం మా కొద్ది పోటీ అంటోంది అక్కడ అభ్యర్థిని నిలబెట్టాలి అనుకుంది తొలుత స్థానిక నాయకుడైన ఐలయ్య యాదవ్ బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది మూడు ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వడంతో బీసీ కులానికి చెందిన ఐలయ్యకు టికెట్ ఇస్తే పోటీ రసవత్తరంగా ఉంటుంది అని విశ్లేషణలు వినిపించాయి మునుగోడులో 65% పైగా బీసీ ఓట్లు ఉన్నాయి అయితే ఒక్క రోజు తీరక ముందే మునుగోడులో పోటీ చేయడం లేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నరసింహులు ప్రకటించారు సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టేందుకే మునుగోడు ఎన్నికల్లో పోటీ చేయటం లేదని టీడీపీ అధ్యక్షుడు బక్కని నరసింహులు చెప్పుకొచ్చారు నిజానికి అది కుంటిసాగులాగే కనిపిస్తోంది ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీలు మనుగడ సాగించలేవు గతంలో జరిగిన దుబ్బాక హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ చేయలేదు ఎవరికి ఓటేయాలో కార్యకర్తల మనోభావాలకు వదిలేశారు ఎన్టీఆర్ ప్రభంజనంలో తెలంగాణ కూడా భాగమైంది పార్టీ పెట్టిన 9 నెలలకే 1983లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది ఎన్టీఆర్ కు తెలంగాణ ప్రజలు కూడా నీరాజనం పట్టారు తెలంగాణలో బడుగు బలహీన వర్గాల ప్రజలు టీడీపీని తమదిగా భావించారు తర్వాతి కాలం మాత్రం పార్టీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది తెలంగాణ ఉద్యమంలో సరైన స్టాండ్ తీసుకోలేక మీనమేషాలు లెక్కించింది ప్రాంతీయంగా ప్రాభవం కోల్పోయింది తెలంగాణలో వరుసగా 2 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి ఏమంత బాగోలేదు రాష్ట్రంలో అభ్యర్థిని నిలబెట్టేందుకే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భయపడుతున్నారంటే టీడీపీ దీన స్థితిని అర్థం చేసుకోవచ్చు 2015 వరకు టీడీపీ శక్తిమంతమైన పార్టీగా ఉండేది ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కించుకుంది తెలంగాణలో కూడా 15 స్థానాలు ఉండేవి దాంతో టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించాలన్న కోరిక వారిలో కలిగింది అప్పటికే రెండు రాష్ట్రాల్లో బలంగా ఉండటంతో పాటు తమిళనాడు కర్ణాటక ఒడిశాలో విస్తరించే అవకాశాలు ఉన్నాయని విశ్వసించడమే జాతీయ పార్టీ ప్రస్తావనకు కారణమైంది చంద్రబాబు నాయుడును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన తనయుడు నారా లోకేష్ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు ఆ తర్వాతి పరిణామాలే తెలంగాణలో టీడీపీ బలహీన పట్టానికి కారణమయ్యాయి తెలంగాణలో పట్టు తగ్గిపోతుందని తెలియడంతో ఇక్కడి నేతలు ఒక్కొక్కరుగా జారుకున్నారు టీడీపీ అధ్యక్షుడైన ఎల్ రమణే టిఆర్ఎస్ లోకి జంప్ జిలాని అన్నారంటే కార్యకర్తల్లో విశ్వాసం ఎలా సన్నగిల్లిందో అర్థం చేసుకోవచ్చు 2018 లో టీడీపీకి తెలంగాణలో 4% లోపే ఓట్లు రావడంతో కేడర్ నిర్వీర్యమైపోయిందనే చెప్పాలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశారు పార్టీ అధిష్టానం నుంచి వారికి ఎలాంటి మద్దతు రాలేదు అధినేత చంద్రబాబు నాయుడు గాని ఆంధ్రాలోని బలమైన నేతలు గాని జీహెచ్ఎంసీ ప్రచారానికి రాలేదు మీ బాధ మీరు పడండి అని అభ్యర్థులకు వదిలేశారు దానితో ఘోర పరాజయం తప్పలేదు పైగా ఏపీలో అధికారంలో ఉంటే తెలంగాణ కేడర్లో కాస్త జోష్ ఉండేది ఇప్పుడు అవకాశం కూడా లేకుండా పోయింది టీడీపీ ఇప్పుడు జాతీయ పార్టీ కాదు ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయిందన్న జోకులు కూడా పేలుతున్నాయి మరోపక్క ఏపీ తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారని ప్రచారం మొదలైంది అందుకే మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డికి ఇబ్బంది లేకుండా పోటీ నుంచి తప్పుకున్నారని కొందరు ఏపీ నేతలు చెప్తున్నారు నిజమేంటో చూడాలి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి కేటీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి